ఆల్ట్రిస్టిక్ బిహేవియర్కి అంటే పరోపకార గుణానికి, నిస్సార్థమైన గుణానికి ఆపోజిట్ ఏంటంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ, సోషియోపతి అని కూడా దీన్ని ఏంటంటారు. వీళ్ళు విచక్షణ లేకుండా నేరాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మ్యానిపులేట్ చేస్తుంటారు, రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎప్పుడు బోర్డంగా ఫీల్ అవుతారు, ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడల్లా వీళ్ళు ఎగ్జైట్ అవుతుంటారు. సమ్టైమ్స్ వాళ్ళు ఏదో దానికి సబ్స్టెన్స్ అబ్యూజ్ అవుతారు, ఆల్కహాల్కో లేదనుకుంటే ఇంకేదన్నా పదార్థాలకు కూడా అడిక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, సుమారు ఇప్పుడు భారతదేశంలో 10 లక్షల మంది కొత్తగా పుట్టుకొస్తున్నారట యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు. వీళ్ళు వైట్ కాలర్ క్రైమ్స్ లాగా, మహామేధావులా ప్రముఖులా కనిపించేలో వైట్ కాలర్ క్రైమ్స్ అని కూడా అంటాం. అటువంటి వాళ్ళు కూడా యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంటుంది. వీళ్ళు మనం ఏదో 10 రూపాయలు లంచం తీసుకున్నందుకు క్లర్క్ను అరెస్ట్ చేస్తారేమో కానీ 10,000 కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేస్తున్న ఏమీ కోర్టులు కేసులు ఏమీ రక్షించలేకపోతున్నాయి. వైట్ కాలర్ క్రైమ్ అంటాం. యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు చాలా ఈజీగా ఎదరోళ్ళని తన అవసరాల కోసం ఎక్స్ప్లైట్ చేస్తుంటారు, చాలా రిస్క్ తీసుకుంటారు, చాలా విచక్షణారహితంగా బిహేవ్ చేస్తుంటారు, మాటలతో ఎదరోళ్ళని మభ్య పెడుతుంటారు, కోతల రాయిల్లాగా కూడా ఉంటారు, రకరకాల పద్ధతుల్లో వాళ్ళ స్వలాభం కోసం, సెల్ఫిష్నెస్తో, వాళ్ళు డామినేటింగ్ క్యారెక్టర్ కోసం ఏ పనైనా సరే చేస్తారు. కొంతమంది విలన్స్లా కనిపించవచ్చు, కొంతమంది హీరోల్లో కనిపించవచ్చు. హీరోల్లో కనిపించే వాళ్ళందరూ హీరోలు కాదు, విలన్లో కనిపించే వాళ్ళందరూ కూడా విలన్లో కాదు. ఒక ముసుకు అది. పర్సనాలిటీ అంటే పెర్సోనా అంటే ఆ వర్డ్ మీనింగ్ ఏంటంటే ముసుగు అని అర్థం. యాంటీ సోషల్ పర్సనాలిటీలో ఎక్కువ మంది వాళ్ళని హైపోథాలమస్ కానీ, వాళ్ళకి విజిలెన్స్ కెపాసిటీ కలిగి, వాళ్ళ రెగ్యులరిటీ మెకానిజం కానీ బ్రెయిన్లో వాళ్ళని రెగ్యులేట్ చేయదండి. ఇది మంచి ఇది చెడు అనే నియంత్రణ, డిస్క్రిమినేటింగ్ పవర్ అనేది వాళ్ళకు ఉండదు. దానికి తోడు ఏదో ఒక సబ్స్టెన్స్కి అబ్యూజ్ అయ్యారనుకోండి, అంటే ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకేదన్నా సబ్స్టెన్స్కి అబ్యూజ్ అయినప్పుడు ఈ నియంత్రణ కెపాసిటీ ఇంకా తగ్గిపోతుంది. చాలా అగ్రెసివ్గా డెసిషన్ తీసుకుంటారు, రిస్కీగా డెసిషన్ తీసుకుంటారు, ఎవరు ఏమనుకుంటే నాకేటనే బిహేవియర్ వెళ్ళుకుంటుంది. అంతిమంగా వీళ్ళు ఫైనాన్షియల్గా గొప్ప వాళ్ళు అవ్వచ్చేమో కానీ వీళ్ళు ఒక రోగ పీడితుల కింద లెక్క. సో అంచేత ఏంటంటే ఇది రకరకాల జబ్బుల్లో కలిపి రావచ్చు, ఓన్లీ పర్సనాలిటీ ట్రైట్లో కూడా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పర్సనాలిటీ ట్రైట్ అంటే అది జబ్బుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిత్వం లోపం. అది కొంతమందికి స్కిజోఫ్రెనియాలో కానీ, బైపోలార్ డిజార్డర్లో భాగంగా కానీ, హైపోమానియా లాంటి దాంట్లో కానీ, ఇంకేదైనా దాంట్లో కలిపి రావచ్చు. అటువంటప్పుడు వాటిల్ని ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం వల్ల ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ తగ్గుతుంది. జైలులో సంస్కరణల పేరుతోటి నాడు సమాజానికి ఎంతో మేలు చేయాలని, క్రిమినల్ జస్టిస్ బాగా జరగాలని, జైల్లో ఉన్న ఖైదీలు కూడా బయటకు వచ్చేటప్పుడు సంస్కరించబడాలని చెప్పేసి జైళ్ళలో రిఫార్మ్స్ జరుగుతున్నాయి చాలా కాలంగా. ఇటువంటి వాళ్ళందరినీ కూడా రిఫార్మ్ చేయాలని చెప్పేసి ఇటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటివి కానీ, స్పిరిచువల్ డిస్కోర్సెస్ కానీ, మాలాంటి వాళ్ళ యొక్క ఎథిక్స్, మోరల్ వాల్యూస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పే వాళ్ళు కానీ చెప్పి క్లాసులు చెప్తున్నారు. ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ కాగలిగితే అంతవరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కానీ వాళ్ళకి బలమైన ట్రైట్ ఉంటే మాత్రం వాళ్ళు అగైన్ బయటకు వచ్చినప్పుడే వాళ్ళ బిహేవియర్లో ఏమీ చేంజ్ రాదు. పూర్వకాలం జైలు లేదా కానిస్టేబుల్ వచ్చారంటే సిగ్గు బిడియంతో చచ్చిపోయేవారు. ఈనాడు జైల్లోకి వెళ్ళేటప్పుడు వందలాది వెహికల్తో వెళ్తున్నారు, వచ్చేటప్పుడు కూడా మెల్ల దండలతో వస్తున్నారు. సో ఈ వైట్ కాలర్ క్రైమ్ కానీ లేదా యాంటీ సోషల్ పర్సనాలిటీ కానీ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న గొప్పదనంగా మారిపోయింది. నిజం చెప్పాలంటే అది నెగటివిజం. దీనివల్ల సొసైటీ పాడైపోతుంది, దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి, కోపాలు పెరుగుతున్నాయి, తాపాలు పెరుగుతుంది. ఏదే విధంగా డబ్బు సంపాదించాలి,
ఎక్కువ సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి, తక్కువ టైంలో సుఖపడాలి, తక్కువ టైంలో అన్నీ పొందాలి, ఎంత వీలైతే అంత గొప్పగా మారిపోవాలి, నా అంతవాళ్ళు లేడనిపించుకోవాలి. ఇటువంటి పొజిషన్కి సమాజం పెరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు మనం నమ్ముకునే వాల్యూస్, విలువలు, ఎథిక్స్, మారల్ వాల్యూస్, కల్చరు, రిలీజియస్ బిలీఫ్స్ ఉంటాయి, రిలీజియస్ బిలీఫ్స్, సొసైటీకి సంబంధించిన హెరిటేజ్ అండ్ కల్చర్ సంబంధించిన బిలీఫ్స్, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నియంత్రిస్తాయి. అందుకే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తారు, ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని సెక్స్ విషయంలో కానీ, హోమోసెక్స్ విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ, మేనార్కల విషయాల్లో కానీ, ఒక చోట మేనార్కం తప్పు అయితే ఒక చోట మేనార్కం కరెక్ట్, ఇవన్నీ కూడా ఆ నమ్మిన వాల్యూస్ ప్రకారం బ్రెయిన్కి అలవాటు పడి బ్రెయిన్ నియంత్రిస్తూ ఉంటుంది. అంటే వీలైనంత వరకు పోలీసులు చెప్తే మనం నియంత్రణకు రావడం, లేదా లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తే మన నియంత్రణలో కాదు, సెల్ఫ్ రెగ్యులేషన్ కావాలి, సెల్ఫ్ నియంత్రణ కావాలి. మంచి చెడు విచక్షణ మనకే తెలియాలి, మంచి చెడు ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుందో మనమే నియంత్రించాలి. ఒకటి స్టాప్ బోర్డు పెట్టడని మనం ఆగడమో లేదనుకుంటే ఇలా వెళ్ళొద్దు, యూరినల్స్కి ఇక్కడ పోయొద్దు అని బోర్డు పెడితే యూరినల్స్ పోయడం అనగాలి. యూరినల్స్ ఎక్కడ పోయాలి, ఎక్కడ పోయకూడదు, ఎక్కడ ఉమ్మేయాలి, ఎక్కడ ఉమ్మేయకూడదు, ఎక్కడ మందు కొట్టాలి, ఎక్కడ మందు కొట్టకూడదు, ఏ లేడీస్తో ఎలా పెంచాలి, ఏదది ఏది గుట్టచ్చు, ఏది పెట్టచ్చు, ఒకరు నియంత్రిస్తే కాదండి మనకు మనం సెల్ఫ్ రెగ్యులేషన్. దానికి ఎథిక్స్ కావాలి, మారల్ వాల్యూస్ కావాలి. సొసైటీలో ఎక్కువ మన సమాజంలో ఉన్న సంస్కృతి సంబంధించిన వాల్యూస్ని ఎవరైతే పాటించారో వాళ్ళు మంచి వ్యక్తులుగా తయారవుతారు. ఇటువంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు ఎవరైతే డాక్టర్ దగ్గరికి, సైకాలజీ దగ్గర, సైకాలజీ దగ్గరికి వెళ్ళరు, మీకు తెలుసున్న వాళ్ళు ఎవరొకరు వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్స్, థెరపీస్, ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటే సమాజంలో వాళ్ళ వల్ల నిజంగానే ఉపయోగపడే వ్యక్తులుగా మారుతారు. సో సంఘ విద్రోహ శక్తులందరూ సంఘానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని కోరుకుంటూ, మీ క్రాంతికారి నమస్తే. సర్వేజన సుఖనోభవంతు.